Namaste, Napa Ramkrishna, Mechusna AgriTech Telugu. Manipachesi, Vijayawada Nunchi, Gannavaru Velle 20 Road Lo, Ikkada Organic Paddhatilo, Taja Vejjane 20 Peru Toti, Konni Organic Kayagoorulu, Alage Aakoorulu Aithe Saagu Chestunnaru. Vallaithe Ganaka Varsha Power Wheeler Sambandhinchi Oka 5 HP Model Okati, 7 HP Model Aithe Vaadutunnaru. Ee Mottam Cultivation Anta Chusukuntunnatuvanti Raitu Karthik Aithe Mantha Unnadu. Ee Varsha Power Wheeler Sambandhinchi Ee Rendu Models Ini Vaadutunnaru Kada, Ee Renditlo Ayanaku Teda Lem Gamaninchadu, Asalu Ee Vidhanga Pani Chestunnayi, Itu Dhara Enta Padindi, Atlage Itiki Emem Attachments వాడుతున్నారు అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే దీంట్లో అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇటు ప్రైస్ ఏం పడుతుంది, అటాచ్మెంట్స్ ప్రైస్ ఎంత పడుతుంది అనేది వర్ష అసోసియేట్స్ ఆంధ్రప్రదేశ్ మేనేజర్ సుమన్ మంతా ఉన్నారు. ఆయన కూడా అడిగి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్ సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే ఈ పవర్ వేటర్స్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే కనుక పూర్తి సమాచారం కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనతో ఈ మొత్తం ఇక్కడ కల్టివేషన్ అంతా చూసుకుంటున్నటువంటి కార్తీక్ మనతో ఉన్నాడు. ఆయన అడిగి అన్ని విషయాలు తెలుసుకున్నాం. కార్తీక్ గారు నమస్తే. నమస్తే. కార్తీక్ గారు, ఇప్పుడు మీరు ఇక్కడ అంతా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు, దానికి సంబంధించి మొత్తం మీరు వర్క్ అంతా ఇక్కడ మీరే చూసుకుంటుంటారు కదా, ఎప్పటి నుంచి జరుగుతుందండి ఈ పని? వన్ ఇయర్ నుంచి. మొత్తం ఎంత విస్తీర్ణంలో మీరు ఇక్కడ వ్యవసాయం చేస్తుంటారు? 2 ఎకరాలు 30 సెంట్లు. 2 ఎకరాలు 30 సెంట్లు. ఏమేమి సాగు చేస్తుంటారు? ఆకుకూరలు, కూరగాయలు. ఆకుకూరలు, కూరగాయలు, ఇంకా అంతే. ఏం చేయాలి ఇప్పుడు? మీరు ఈ మొదలెట్టిన దగ్గర నుంచి వర్ష పవర్ వేటర్ వాడుతున్నారా? వాడుతున్నాను. ఇప్పుడు మీ దగ్గర 2 మోడల్స్ ఉన్నాయి, 5 హెచ్పి 7 హెచ్పి. ఇది ఎప్పటి నుంచి వాడుతున్నారండి రెండు? ఇది 1 ఇయర్ ఉండండి. ఓకే, ఇది లేటెస్ట్ మోడల్. లేటెస్ట్ అంటే సుమారు ఒక నెల అవుతుందా? 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 5 హెచ్పికి 7 హెచ్పికి తేడా మీరు ఏమైనా గమనించారా? గమనించండి. ఏమన్నా త్వరగా అయిపోద్దని పని. ఓకే, ఇది 1 గంటలు పడితే 1 గంటలో అయిపోతుంది. తక్కువ సగం టైంలో అయిపోతుంది. అంటే ఇంకా ఇప్పుడు మీకు చూసుకోవడానికి కానీ లేకపోతే మిగతా పని కానీ లోతు కానీ పని కూడా నీట్గా అవ్వాలి కదా, సేమ్ దాంతో పాటు అవుతుందా? దాంతో పాటు. ఓకే, ఇప్పుడు మీరు వీటిని ఏ ఏ పనులకు ఉపయోగిస్తుంటారు? ఈ కల్టివేటర్ రోడ్ వేటర్ చేసుకోవడానికి, బోర్లు లాక్కోవడానికి, ఓకే, బ్లేడ్ లాక్కోవడానికి. ఓకే, ఇక అంతే అంతే. ఇప్పుడు మరి ఈ బ్లేడ్ లాక్కోవాలంటే లేకపోతే కల్టివేషన్ కి మొత్తం వాళ్ళు అటాచ్మెంట్స్ అన్ని ఇచ్చారా? మీరు అలా కొనుక్కున్నారు? మనం కొనుక్కోవాలండి. కొనుక్కోవాలి. ఇప్పుడు 5 హెచ్పి మోడల్ ఎంత పడిందండి? దాంతో పాటు ఏమేమి ఇచ్చారు వాళ్ళు? ఇది 60,000 పడిందండి. ఓకే, బోన్ సెట్ ఒకటే, ఈ బ్లేడ్ ఇచ్చారు. బ్లేడ్ అంటే రోటర్? రోటర్. ఓకే, ఇక అంతే. ఈ 7 హెచ్పి ఎంత పడిందండి? ఇది 65,000 పడింది. దీంతో పాటు కూడా ఇక అంతే, ఐ అటాచ్మెంట్స్ ఒక 5,000 డిఫరెంట్ దానికి దీనికి. కానీ పని చూసుకుంటే సగం టైం తేడా వస్తుంది. పెట్రోల్ కన్జంప్షన్ ఎట్లా ఉంది? ఇది 2 గంటలు వస్తుంది లీటర్. లీటర్? ఇది 1 గంట వస్తుందండి. గంట వస్తుంది. ఓకే, ఏదైనా పెట్రోల్ కన్జంప్షన్ ఒక ఎకరం పని చేయాలంటే కనుక రెండింటికి ఈక్వల్ అయితే టైం తొందరగా అవుతుంది, స్పీడ్ గా అవుతుంది పని, కొంచెం లేటర్. దీనికి మరి మీరు స్ప్రేయింగ్ కోసం కూడా ఎక్స్ట్రా అటాచ్మెంట్ తీసుకున్నారు? తీసుకున్నాను. ఇది ఎంత పడిందండి? ఈ 13,000 పడింది. 13,000. దీంతో మీరు ఒకసారి ఉంచుకుని మొత్తం స్ప్రే చేసుకుంటుంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ కేవలం ఈ కూరగాయలు, ఆకుకూరలు, ఆకుకూరలు లేకపోతే కూరగాయలు సాగు చేస్తుంటారు కదా, ఇక ఇదే దీంతోనే పని అంతా నడిచిపోతుంది? దీంతోనే సరిపోతుంది. ట్రాక్టర్తో పని లేదు? లేదు. ఈ సంవత్సరం నుంచి కూడా మీరు అసలు ట్రాక్టర్ ఉపయోగించలేదు? వాడలేదండి. ఓకే, అంటే ఏమేమి పనులు చేస్తారు? ఇప్పుడు ఆకుకూరలు అనుకోండి, మడులు చేసుకుంటారు? మడులు చేసుకోవడం. కూరగాయలకి అయితే బోదులు లాక్కోవడం. బోదులు లాక్కోవడం, ఏదైనా కలిపి అన్న వస్తే రోడ్డు వేట చేసుకోవడం మొక్కల మధ్యలో. ఓకే, ఏది కూరగాయ తోటలు మధ్యలో గ్యాప్ ఉంటుంది కాబట్టి అవుతుంది. కలిపి ఉన్న సాధన దున్నుకోవడం. ఓన్లీ మనం తీసుకోవాల్సిన వల్ల మొక్కలు సాధన కలిపి తీసుకోవడం. మొక్కల దగ్గర మాత్రం కలిపి తీసుకుంటారు చేత్తో, మిగతా అంతా కూడా దీని దాన్ని కలిపితే కలిపిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇంకా మిగతా ఏం పనులు జరుగుతాయి దీంతో? దీంతో స్ప్రే ఒకటి చేసుకోవచ్చండి, ఈ లెవెల్ చేసుకోవచ్చు. ఓకే, బోదులు లాక్కోవచ్చు. ఓకే, పనితనం ఎట్లా ఉంది మీకు? తేలిగ్గానే ఉందా? ఒక మనిషి చేసేసుకోగలుగుతా? చేసేసుకోవచ్చండి. ఓకే, ఎట్లా అంటే మనిషితో పెద్ద పని. ఓకే, అంటే తొయ్యటం కానీ, వైబ్రేషన్ కానీ, వైబ్రేషన్, ఈ అటాచ్మెంట్స్ అటు ఇటు మార్చుకోవటం అంతా బాగానే ఉంది. ఇప్పుడు మరి మీరు ఈ సంవత్సరం నుంచి పవర్ వేటర్స్ వాడుతున్నారు కదా, ఏమైనా తేడాలు కానీ ఏమైనా రిపేర్లు కానీ వస్తుంటాయా? రావండి. ఈ యొక్క రిపేర్ వస్తాయండి, క్లచ్ వైర్లు చిన్న 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 అవి వీడియో కాల్ చేస్తే వాళ్ళు చేసి చెప్తారు, మీరు చూపిస్తే ఏం చేయాలో మీరు చెప్తే చేసుకున్నారు. మరి ఇక్కడ ఇంకా ఇంకేముంటాయి ఇట్లా సమస్యలు? ఇంకేమన్నా సమస్యలు ఏముండవు. ఇంజిన్ లో ఏమన్నా ప్రాబ్లం రావటం కానీ? ప్రాబ్లం ఏమి. ఓకే, మరి ఇటు ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్? ఇంజిన్ ఆయిల్ అంటే 30 గంటలకు ఒకసారి మార్చుకోవాలండి, గేర్ ఆయిల్ అంటే 50 గంటలకు ఒకసారి మార్చుకోవాలి. ఒకసారి మార్చుకుంటే ఇంకేరే ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇంకేనప్పుడు మనం ఈ మట్టిలో తిరుగుతూ ఉంటుంది ఏమైనా తుప్పట్టు ఇరిగిపోవడం ఏం ఉండదండి? ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎవరైనా రైతులు తీసుకోవాలంటే మీరు ఏం చెప్తారు వీటి గురించి? తీసుకొచ్చండి. ఇప్పుడు 5 హెచ్పికి 7 హెచ్పికి తేడా చూసుకుంటే కనుక రేట్ ఒక 5,000 డిఫరెన్స్. పని త్వరగా అయిపోద్ది, పని సగంట సమయంలో అయిపోతుంది. ఇప్పుడు మరి పని అంతా ఓకే బాగానే ఉంది, మూవ్ చేసుకోవటానికి మనం వాడుకోవటంలో మనం
బలం ప్రయోగించడంలో కానీ అది అవసరం లేదండి. ఏం కష్టమేం కష్టమే అంతే. మామూలు ఫ్రీగా వెళ్ళిపోయింది. ఓకే, ఎట్లా ఉంది గేర్లు మార్చుకోవటం కానీ లేకపోతే క్లచ్ కానీ? ఫస్ట్ గేర్ సెకండ్ గేర్. ఓకే, ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ ఉంటాయి. బాగా స్పీడ్ ఎలా ఉంటే సెకండ్ గేర్, ఫస్ట్ గేర్ లో అయితే కనుక మాస్ లో వెళ్తుంది. ఓకే, ఇక క్లచ్ కానీ ఎక్సలేటర్ కానీ అన్ని బాగానే అన్ని బాగానే ఉంటాయి. ఇంకేవి తేడా? ఓకే, అలాగే దీంతో పాటు ఏమైనా అటాచ్మెంట్స్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఓకే, వీళ్ళ దగ్గర వీటికి సంబంధించి ట్రాలీలు కూడా ఇస్తుంటారు, మీరు ఏదైనా ట్రాలీ తీసుకోలేదా? తీసుకోలేదండి. పెద్దగా మీకు ఇక్కడ ఏమైనా ఉపయోగపడుతుంది? ఓకే, ఎవరైనా రైతులు అయితే కనుక ఈ పవర్ వైర్స్ వాడవచ్చు అంట? వాడవచ్చు. అంటే ఇప్పుడు వీటికన్నా వీటి గురించి రిపేర్ రాకపోయినా మీకు వాడుకోవడం తెలియకపోతే కంపెనీ వాళ్ళ నుంచి మీకు సపోర్ట్ ఎట్లా? సపోర్ట్ చేస్తారండి. వీడియో కాల్ చేస్తాం, మొత్తం కంప్లైంట్లు ఏమన్నా చెప్తారు, లేదంటే వచ్చి చేసి వెళ్తారు. ఓకే, తీసుకోవచ్చండి. తీసుకోవచ్చు. ఓకే, కార్తిక్ గారు మీ అనుభవాలు మాతో షేర్ చేసినందుకు చాలా థాంక్స్ అండి. నమస్తే. అలాగే ఈ వర్ష పవర్ వైర్ సంబంధించి ఈ మేనేజర్ సుమన్ గారు మనతో ఉన్నారు, ఆయన పిలిచి అసలు వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సుమన్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇప్పుడు మీకు సంబంధించేటువంటి పవర్ వైర్ రెండు మోడల్స్ ఇక్కడ రైతు వాడుతున్నాడు, అయితే ఇప్పుడు వరకు గత సంవత్సరం నుంచి కూడా ఇక్కడ వ్యవసాయానికి ఒక ట్రాక్టర్ కూడా ఒకసారి కూడా వినియోగించలేదు అంటున్నారు. ఈ పవర్ వైర్ సంబంధించి ట్రాక్టర్ కు ఉపయోగించేటువంటి అటాచ్మెంట్స్ అన్ని కూడా, అంటే ట్రాక్టర్ సైజు కాకపోయినా చిన్న సైజులు అయితే ఉన్నాయి కదా, అవన్నీ ఇంత కన్వీనియంట్ గా ఉపయోగించుకోవడం బాగుంటుంది? ఖచ్చితంగా అండి. మనం దీని కెపాసిటీకి సరిపోయి అయితే మన ఎక్విప్మెంట్ పర్టికులర్ వీటికైనా నేను డిజైన్ చేశాము. ఓకే, ఈ కెపాసిటీ ఎంత అయితే లాగలదో ఆ వెయిట్ లో గానీ ఆ కెపాసిటీ లో గానీ మొత్తం ఎన్ని రకాల అటాచ్మెంట్స్ కట్ అటాచ్ చేసుకోగలం? దీనిలో మోస్ట్లీ మల్టీపర్పస్ అటాచ్మెంట్స్ అయితే ఉంటాయండి. మనం ఒకవేళ పత్తి మిరప రైతులకి అయితే గొర్రె గుంటకల ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఓకే, ఇది వచ్చేసి గొర్రె అటాచ్మెంట్. ఈ గొర్రె అటాచ్మెంట్ మూడు నాగల గొర్రె వస్తుంది, దీనికి తగ్గట్టు. ఓకే, సో మన ట్రాక్టర్ కంటే కొంచెం హెవీ ఉంటుంది, దీనికి తగ్గట్టు మనం ఈ డిజైన్ అయితే చేసి హెవీ కాకపోయినా చిన్న చిన్న పనులు చిన్న చిన్న పనులకి ఖచ్చితంగా ఇటు సూటబుల్ అయ్యేలాగైతే డిజైన్ చేసాం. ఓకే, అలానే ఇది గుంటక బ్లేడ్ అంటాం, లెవలర్ జస్ట్ మనం ఎడ్జస్టబుల్ మోడల్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఓకే, సో ఇది హెవీ మోడల్ బ్లేడ్ లాక్కోవడానికి, లెవెల్ చేసుకోవడానికి చిన్న చిన్న బ్లేడ్ లాక్కోవడానికి అయితే వర్క్ అవుతుంది. అలానే ఇవి యూజ్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఐరన్ వీల్స్ అనేవి మన గ్రిప్పింగ్ పర్పస్ కి వాడుతూ ఉంటాం. ఓకే, సో ఐరన్ టైర్లు టైర్ ప్లేస్ లో మనం గ్రిప్పింగ్ పర్పస్ కి వాడతాం. ఓకే, అలానే ఈ బోధపార. ఓకే, మన అడ్జస్టబుల్ బోధపార, మన మిషన్ తో పాటు ఒక అడుగు బోధిస్తాం, అది చాలా ఉన్నప్పుడు మనం పెద్ద బోధలు అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే పెద్ద బోధలు కూడా అడ్జస్టబిలిటీ. ఇప్పుడు చిన్న బోధ అంటే చిన్న మిషన్ కి సెట్ అవుతుంది, పెద్ద బోధ అంటే అది లాగలుగుతుంది? లాగలదండి. దీని కెపాసిటీకి తగ్గట్టు ఇది 2 ఫీట్ to 2.5 ఫీట్ వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, మిషన్ తో పాటు బేసిక్ గా మనం 1 ఫీట్ అయితే ఇస్తాము. ఓకే, ఇవన్నీ ఎక్స్ట్రా అటాచ్మెంట్స్ సెపరేట్ గా కొనాల్సి ఉంటుంది. ఇంకా కాకుండా ఇంకేమైనా అటాచ్మెంట్స్ ఉంటాయి? ఇవి కాకుండా మనం స్ప్రేయింగ్ కి స్ప్రే పంప్, హెచ్టిపి స్ప్రే పంప్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. ఓకే, దీనితో పాటు మనం 50 మీటర్స్ పైప్ కూడా ఆ ప్యాక్ లో అయితే ఇస్తాము. ఓకే, మిషన్ ఎక్కడ ఉంచి ఓన్లీ ఆ పైప్ ఒకటి లాక్కుండా వెళ్ళి స్ప్రే చేసుకోవచ్చు. దాని వల్ల మనం మోయాల్సిన అవసరం లేకుండా, పద్దాకా కలపాల్సిన అవసరం లేకుండా ఒక డ్రమ్ లో కలిపెట్టేసుకుంటే ఆ పైప్ ఒకటి క్యారీ చేసి వర్క్ త్వరగా అవుతుంది, ఈజీగా అవుతుంది కూడా. ఓకే, ఎంత లెంత్ వరకు పైప్ మనం తీసుకెళ్ళగలుగుతాం? మనం 2 నాజిల్స్ ఉంటాయండి, 50-50 విడివిడిగా అయితే మనం చేయొచ్చు, లేదంటే 100 మీటర్లు కూడా మనం. ఓకే, 50-50 ఒకేసారి ఇద్దరు మనుషులు స్ప్రే చేసుకోవచ్చు. ఓకే, అంటే ఒక పని త్వరగా అనుకుంటే అలా ఇద్దరు మనుషులు వెళ్తారు, చేను మధ్యలో పెట్టుకుని 50 మీటర్లు అటు వెళ్తే సరిపోతుంది. లేదంటే మనం 50 మీటర్స్ ఇస్తాం కాబట్టి 50 మీటర్స్ తో మీరు సరౌండింగ్స్, మిషన్ ఉన్న సరౌండింగ్స్ చుట్టూ స్ప్రేయింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇంకేమేమి అటాచ్మెంట్స్? దీంతో పాటు మనం వాటర్ పంప్ కూడా ఇస్తాము. ఇది మనం ఒకవేళ నీళ్లు తోడుకోవడానికి కొన్ని ఏరియాస్ లో వాటర్ పంప్స్ అయితే వాడుతూ ఉంటారు, పెద్దగా అవి ఇవి తీసుకెళ్లకుండా ఇవి ఎక్స్ట్రా అటాచ్మెంట్ కింద. ఓకే, సెపరేట్ ఇంజిన్ కాలువలో నీళ్ళు లాక్కోవాలన్నా చెరువులో గానీ సరే, దాదాపు 30 అడుగుల నుంచి లోతు నుంచి అయితే ఈ వాటర్ లాగుతుంది. అంతకన్నా ఎక్కువైతే ఈ మిషన్ కెపాసిటీ కాదు, ఇంతవరకు అయితే 30 ఫీట్ అయితే కరెక్ట్ గా ఎనఫ్ లాగుతుంది. ఓకే సార్, ఇప్పుడు వాడుతున్నటువంటి రైతు 5 HP ఒకటి వాడుతున్నాడు, 7 HP వాడుతున్నాడు, ఆయన చెప్తున్నది ఏంటంటే దానికి దీనికి ఒక గంట సమయం త్వరగా అవుతుంది, ఈ ఖర్చు ఈక్వల్ అవుతుంది, ఒక మిషన్ రేట్ మాత్రం 5000 ఎక్కువ అవుతుంది అని చెప్పి అన్నారు. మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం అయితే రెండు సేమ్ అండి. యాక్చువల్లీ దాన్ని డిజైన్ చేసిన తర్వాత అది దానికన్నా ఇంకా హెవీగా, హెవీ పికప్ తో ఇంకా కస్టమర్స్ కి ఏమన్నా బెటర్ గా అందించగలం అనుకున్న టైంలో మనం 7 HP అయితే లాంచ్ చేసాం. ఓకే, సో దానితో ఏ అటాచ్మెంట్లు అయితే యూజ్ చేయగలం, దీని అది అటాచ్మెంట్ యూజ్ చేయగలం. ఓకే, అంటే అది పాత చాలా మంది రైతులు కొన్నారు, అవి మేము వాడలేము, ఇవి మేము వాడలేము అనలేదు, దానికి ఏవైతే వాడగలరో దీనికి అవి వాడగలరు. సో ఖచ్చితంగా మన రైతులు అయితే ఏది తీసుకున్నా సరే కన్వీనియంట్ గా ఉంటుంది. కాకపోతే దీనికి కొంచెం HP ఎక్కువ, CC ఎక్కువ కాబట్టి పని కొంచెం సులభంగా త్వరగా అవడానికి దీని CC ఎంత? అది వచ్చేసి 212 CC వస్తుంది అండి. 7 HP వచ్చేసి 230 CC. 230 CC వస్తుంది, ఒక 20 CC ఎక్స్ట్రా, 20 CC ఎక్స్ట్రా ఉంటుంది. వీటికి మెయింటెనెన్స్ చూస్తే కనుక 30 గంటలు వాడిన తర్వాత ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి, 50 గంటల తర్వాత గేర్ ఆయిల్ మార్చుకున్నాను అని చెప్పి రైతు చెప్తున్నారు. ఎన్నాళ్ళకి వాడు మార్చుకుంటే దాదాపు మనం వాడకాని ప్రకారం అండి, ఒక రైతు అయితే రోజుకి సుమారు ఒక 4 నుంచి 6 గంటలు పని చేసినా సరే 2 రోజులు ఒకసారి మార్చుకుంటూ ఉంటారు. ఒకవేళ మన ఆ 2 రోజుల పనిలో దాదాపు వాళ్ళు వచ్చేసి ఎలా వేసుకున్న 4 నుంచి 5 ఎకరాలు అయితే దున్నుకోగలరు. సో 4-5 ఎకరాలు దున్నుకున్నప్పుడు ఒక మన 200 ఆయిల్ మార్చడం అనేది మెయింటెనెన్స్ అని చాలా తక్కువ విషయం అని చెప్పాలి.
ఇంకేం మెయింటెనెన్స్ ఉంటుందండి వీటిలో ప్రధానంగా? దీనిలో ప్రధానంగా మనం ఇంజనల్ గేరాలు మెయిన్ అండి. ఇంజనల్ గేరాలు కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే ఇంటర్నల్ గా అయితే ప్రాబ్లమ్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. బట్ కేబుల్స్ అనేవి రెగ్యులర్ కామన్ అండి, మనం యూజ్ చేస్తున్న కొద్ది కేబుల్స్ అనేవి లూజ్ అవడం అవన్నీ కామన్. అవి మన దగ్గర అలాగే స్పేర్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి ఇన్స్టాలేషన్ వీడియోస్ కూడా మనం ఆల్రెడీ చేస్తున్నాము. సో రైతు తన పని ఇక తనే కేబుల్స్ వేయడం కానీ అలాంటివి తనే చేసుకోవాలి. ఇప్పుడు కొత్త మిషన్ ఎవరైనా కావాలంటే కనుక ఆర్డర్ చేస్తే ఎన్ని రోజులకు డెలివరీ? నెక్స్ట్ స్టాక్ అయితే ఇప్పుడు అవైలబుల్ గానే ఉంటుందండి. మేబీ ట్రాన్స్పోర్ట్ వచ్చినా డిలే అవుతుంది. మనం వేసిన ఈ రోజు వేస్తే మనం 2-3 డేస్ అయితే వాళ్ళకి కస్టమర్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దూరాన్ని బట్టి. దూరాన్ని బట్టి ఓకే. సో ఖచ్చితంగా మనం వేసిన అమౌంట్ పే చేసిన రోజే ఖచ్చితంగా డిస్పాచ్ అయితే చేస్తాం. అంటే మరి కస్టమర్ కి మీరు డిస్పాచ్ చేస్తారు, అక్కడ తీసుకుని రైతు నేరుగా వాడుకోగలుగుతాడా? తను వాడుకోవచ్చు, ఒకవేళ కొంచెం స్కిల్డ్ లేబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఈజీగానే ఫిట్టింగ్ చేసుకోగలరు. ఒకవేళ కుదరకపోతే? కుదరకపోతే మన పర్సన్ టెక్నీషియన్ వాళ్ళ ఫీల్డ్కి వెళ్ళి మొత్తం మనం పంపించిన బాక్స్ ఏదైతే ఉందో దాన్ని అసెంబ్లీ చేసేసి ఆయిల్స్ అవన్నీ ఫిల్ చేసి రైతుకి ఎలా అర్థమయ్యేలా ఎలా నడపాలి అనేది క్లియర్ గా అర్థమయ్యేలా చేసి. ఇన్స్టాలేషన్ కి అదనంగా ఛార్జ్ చేస్తారా? లేదండి, ఇంక్లూడింగ్ అండి, ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే. వారంటీ గ్యారంటీలు? వారంటీ మనం అన్ని మిషన్స్ అయితే 6 మంత్స్ వారంటీ ఇస్తాం. ఆరు నెలలు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే సర్వీస్ అయితే ఖచ్చితంగా ఫ్రీగా ఉంటుంది. ఓన్లీ ట్రావెలింగ్ చార్జ్, ఎందుకంటే మిషన్ కస్టమర్ తీసుకురావాలంటే ఒక వెహికల్ తీసుకురావాలంటే కొంచెం అదనంగా ఖర్చు అవుతుంది. అదే ఒక పర్సన్ బస్ కానీ ఇలాంటి వెళ్ళి ట్రైన్ కానీ వెళ్ళి సర్వీస్ చేయడానికి అయితే కొంచెం తక్కువ ఛార్జ్ చేస్తారు కాబట్టి ఆన్ ఫీల్డ్ సర్వీస్ అయితే ఉంటుంది, ఓన్లీ ట్రావెలింగ్ చార్జ్ ఒకటి. మీ అనుభవంలో రైతులకి 7 HP బెటర్ అంటారు, 5 HP బెటర్ అంటారా? మోస్ట్లీ కొత్తగా లాంచ్ చేసాం ప్లస్ హెవీ పికప్ ఉంది కాబట్టి ఎటువంటి రైతుకైనా సరే ఏ పనికైనా సరే కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి మేము మాక్సిమం 7 HP ప్రిఫర్ చేస్తాం. మీరు రోజుకి ఎన్ని గంటలు చేస్తే వాటికి లోడ్ పడకుండా ఉంటుంది? మనం ఎన్ని గంటలని చేసుకోవచ్చు, కాకపోతే ఎవ్రీ 2 అవర్స్ కి ఒక 1.5 గంట 20 నిమిషాలు ఇంజిన్ కూల్ అయ్యేలాగా మనం ఒక 15-20 మినిట్స్ గ్యాప్ ఇస్తే సరిపోతుంది. మళ్ళీ మరి కంటిన్యూగా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, బట్ కంటిన్యూగా ఎంత వర్క్ చేస్తారో అంతే కంటిన్యూగా ఇంజిన్ ఆయిల్ గేరాలు అయితే చేంజ్ చేసుకుంటే అంటే చాలు. జనరల్ గా ఇట్లా ఏం సమస్యలు వస్తుంటాయి? జనరల్ గా కేబుల్ అడ్జస్ట్మెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, ఎందుకంటే రెగ్యులర్ గా మనం యూజ్ చేసేది క్లచ్ ఎక్సలరేటర్ ఇవన్నీ యూజ్ చేస్తాం. గేర్ అయితే డైరెక్ట్ రాడ్ అయ్యి కాబట్టి మనకి అడ్జస్ట్మెంట్స్ ఏమి ఉండవు, అక్కర్లేదు కూడా. నెలకి క్లచ్ ఎక్సలరేటర్ మాత్రం కేబుల్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అది ఆల్రెడీ మేము కస్టమర్ కి ఇన్స్టాలేషన్ చేసి ఇచ్చేటప్పుడే క్లియర్ గా చెప్పేస్తాం. ఈవెన్ వాళ్ళ ఫోన్ లో కూడా మనం రికార్డ్ చేసుకోమని చెప్తాం. ఫర్దర్ ఏమన్నా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నా ఒకసారి వీడియో చూసుకుంటే వాళ్ళు క్లియర్ గా అర్థమైపోతుంది. సార్, ఇప్పుడు ఈ పవర్ వీడర్లతో పాటు ఏదైనా చిన్న చిన్న వస్తువులు తీసుకెళ్ళడానికి లేకపోతే పండించిన పంట కొంచెం చిన్న చిన్న తీసుకెళ్ళడానికి ట్రాలీలు కూడా ఇస్తున్నాయి. అవునండి, ఈ మోడల్ కి అవైలబుల్ లేదా? ఉన్నాయి సార్, ఈ రెండు మోడల్స్ కి కూడా ట్రాలీ సూటబుల్. మనకి రోడ్ కండిషన్ బట్టి 300-500 కేజీలు ఈ రెండు కెపాసిటీలు అయితే లాగలం. ఓకే, 2-300 కేజీలు రోడ్ కండిషన్ బట్టి. ట్రాలీ ప్రైస్ ఎంత పడుతుంది? ట్రాలీ ప్రైస్ వాళ్ళు కస్టమర్ కస్టమైజ్ చేసుకున్నదాన్ని బట్టి హెవీ కావాలా లైట్ కావాలా, కొంతమందికి గుంటల అలాంటివి ఎక్కువ ఉంటాయి, అలాంటి వాళ్ళు కొంచెం పెద్ద టైర్స్ అనేవి సజెస్ట్ చేస్తాం. దాన్ని బట్టి మనకి 23,000 నుంచి 32,000 వరకు అయితే ట్రాలీ ప్రైసెస్ అయితే ఉన్నాయి. వాళ్ళు కస్టమైజ్ చేసుకున్న దాన్ని బట్టి కొంచెం హెవీ వెయిట్ కూడా లాగేలా కావాలనుకుంటే హెవీ గేజ్ యూజ్ చేసి చేస్తాం కాబట్టి కొంచెం ప్రైసింగ్ వేరియేషన్. వీటితో పాటు ఓన్లీ ఇప్పుడు రోటావేటర్ చక్రాలు ప్లస్ బోధ మాత్రమే వస్తుంది? మిషన్ తో పాటు అయితే బేసిక్ గా మన రోటరీ సెట్ ను ఒక అడుగు బోదిరేకు టైర్లు మాత్రం మనం బేసిక్ చేస్తాము. ఇంతవరకు అయితే ఒక బాక్స్ ప్యాకింగ్ లో వస్తే దీని ధర ఒకటి ఉంటుంది. ఐరన్ వీల్స్ రావండి? ఐరన్ వీల్స్ ఇవన్నీ ఈ ప్యాకేజ్ లో వస్తాయండి. మనకి గొర్రు గుంటకలు ఐరన్ వీల్స్ పెద్ద అడ్జస్టబుల్ బోదిరేకు ఇవన్నీ కలిపి ఒక కాంబో ప్యాక్ అన్నమాట. ఎంత రేట్ పడుతుంది? ఇవి వచ్చేసి 12,500. ఓకే, ఇది 4 వస్తాయి. మిషన్ ధర వచ్చేసి 53,000, మొత్తంగా 65,500 అయితే మనం రైతులకు అందజేస్తున్నాం. సుమన్ గారు, ఇప్పుడు ఈ రెండు మిషన్ల గురించి వివరాలు తెలియజేసిన చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా రైతులు కనుక కావాలనుకుంటే కనుక కొంచెం వీలైనంత వరకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడానికి మంచి సర్వీస్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి. ఇదండి, గత సంవత్సరం నుంచి రైతు అయితే కనుక 5 HP పవర్ వేడర్ ని 1 సంవత్సరం నుంచి 7 HP పవర్ వేడర్ ని అయితే కనుక 3 మంత్స్ నుంచి వాడుతున్నారు. ధర చూసుకుంటే కనుక కేవలం 5,000 మాత్రమే డిఫరెన్స్, కానీ పనితనం చూసుకుంటే కనుక ఒక దాదాపుగా ఒక గంట సమయం సగం సమయంలోనే అది పనేది అవుతుంది, తేలిగ్గా ఉందని చెప్పేసి రైతు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇది ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఇట్లా వచ్చేటువంటి అటాచ్మెంట్స్ ఏంటి, వాటి ప్రైస్ ఏంటి అనేది ఈ వర్షా పవర్ వేడర్ సంబంధించి బ్రాంచ్ మేనేజర్ సుమన్ గారు మనకు వివరాలు అందించారు కదా. మీరు ఇంకా తీసుకోవాలన్నా లేకపోతే పూర్తి సమాచారం కోసం వీడియోలో కనబడుతున్న నెంబర్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఇది ఈ రోజు వీడియో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం చూస్తున్న విధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.